గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. చాలా రోజులు అయిపోయింది, చాలా మాటలు మాట్లాడాలి. ఏంటంటే చాలామంది రెడ్ అలర్ట్ ఏది, రెడ్ అలర్ట్ ఏది, రెడ్ అలర్ట్ ఏది అని అంటున్నారు. రెడ్ అలర్ట్ ఏడిపోలేదు. సో బేసిక్గా 1 లక్ష కిలోమీటర్ తర్వాత మేజర్ సర్వీస్ ఉంటుంది కదా, ఆ మేజర్ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే. సో మేజర్ సర్వీస్ నార్మల్గా ఏముంటుంది, టైమింగ్ కిట్ అని, సస్పెన్షన్ కానీ, ఎవ్రీ డామ్ థింగ్ ఉంటుంది కదా, అవన్నీ చేంజ్ చేసేది ఉండే. సో అందుకే మనం వెహికల్ అనేది కొంచెం వర్క్ షోరూంలో, కొంచెం వర్క్ మన కుమార్ అన్న గ్యారేజ్లో చేయించిండే. దానివల్ల డిలే అయింది. ఇంకోటి చాలా రోజులు, ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయింది కార్ నా దగ్గర లేక. కనిపించిన ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి బ్లాగ్స్లో మెసేజ్ చేస్తారు, కామెంట్స్ పెడతారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు, అన్న రెడ్ అలర్ట్ ఏది, రెడ్ అలర్ట్ ఏది, రెడ్ అలర్ట్ ఏడిపోలేదు, నా దగ్గర ఉంటుంది, అది ఏడిపోతుంది కానీ. సో ప్రెజెంట్ అయితే నా కార్ వచ్చేసి చిన్న వర్క్లో నడుస్తుంది, మీకు చూపిస్తా. సో ఇంకోటి ఏంటంటే మొత్తం డెంట్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఆడాయిడ స్క్రాచెస్ ఉండే కానీ, ఎవ్రీ డ్యామ్ థింగ్ నేను మొత్తం చేపించేసిన, ఇప్పుడు చూపిస్తున్నాను. సో మేజర్ చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ 3 బంపర్ వేసేసాం దీనికి. డేంజర్ సౌండ్ వస్తుంది. టైప్ 3 బంపర్ వేసాము. ఆ బొక్కలు పెడుతుంది చూడు, సయ్యదన్నా క్యాకర్రే అన్నా. సో ముంగట బానెట్ పై నుంచి ఆ బ్రాప్ తీసేసి ఇక్కడ ఇది కూడా కొన్ని ఆడ ఇడ స్క్రాచెస్ చాలా ఉండే, తీసి ప్రాపర్గా పెయింటింగ్ చేపించేసి దానికి ఈ గ్రిల్ కూడా కొన్న కొత్తది, మధ్యలో 2 బొక్కలు ఉండే కదా, ఆ బొక్కలే తీసేసి ఆ గ్రిల్ కూడా కొన్న, అండ్ ఆ హోల్స్ పెట్టించిన. ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందో చూడండి. అలాయ్స్ లేవు, అలాయ్స్ కూడా రావాలి. ఇప్పుడైతే డ్రమ్స్ నడిపిస్తున్నా, డ్రమ్స్ తోటి. అందు పెద్దగుందా, పెద్దగుందా, సరిపోద్దా, పబ్లిక్ మొత్తం డబుల్ వీలింగ్లోనే నడుస్తుంది. సో ఇది బేసిక్గా ఈ సలీం అంకుల్ దగ్గర నేను చేయించిన అక్లిప్ కదా. సో ఈ హెడ్ ల్యాంప్స్ ఎందుకు తీసిన అంటే, ఈ బంపర్, ఈ సెట్టింగ్, ఈ ఫెండర్స్ కొంచెం క్రాస్ ఉండేది బానెట్కి, అది సెట్టింగ్ లేకుండే. నా హెడ్ ల్యాంప్స్ ఇక్కడ పీపీఎఫ్కి ఇచ్చి పీపీఎఫ్ నడుస్తుండే. సో అట్లా అని చెప్పేసి ఆ హెడ్ ల్యాంప్స్ ఇక్కడ పెట్టేసి డబల్ బ్యారెల్ వేసి ఫెండర్ లైనింగ్కి కానీ దానికి దీనికి మ్యాచ్ చేయడానికి కానీ పెట్టిండే టెంపరీగా. జస్ట్ చూసుకోవచ్చు, ఇది ఊడిపోతుంది చూడండి, ఇంకో ఊడిపోయిందా, జస్ట్ నామకే వాజే ఉంది. ఏంటంటే జస్ట్ ఫెండర్ లైనింగ్ కోసం పెట్టి లైనింగ్ చేద్దామని చెప్పేసి ఫిట్టింగ్ చేసిండే. సో ఓవరాల్గా అయితే ఇట్లుంది మన కారు. చూద్దాం ఈ ఎంతవరకు అవుతుంది ఇంకా. చెప్పడం మర్చిపోయినా, స్పాయిలర్ కూడా తీసేసిన. సో ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇదంతా నీట్గా చేసి దాని తర్వాత స్పాయిలర్ ఇన్స్టాల్ చేయాలి, ఇది ప్రెజెంట్గా. సో ఇది మిర్రర్, ఇది పగిలిండే యాక్చువల్లీ. సో ఇది మొన్న చిన్న థెఫ్ట్ పంచాయతీ ఏదో అయ్యిండే ఇంటి దగ్గర. సో అది పగిలితే ఇంకా మేము వచ్చి చూసేసరికి పారిపోయింది వేరోడు. సో ఇది మిర్రర్ వేసేసినాము కొత్తది, కాల్ కూడా వస్తుంది. సో మా సౌండ్ అయితే డేంజర్ వస్తుంది. సరే మీకు డైరెక్ట్ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా. ఫైనలీ స్పాయిలర్ కూడా ఫిక్సింగ్ అయిపోయింది. దానిపైన ఇటుక పిల్లలో దాన్ని ఏమంటారు అవి పెట్టేసి సెట్ చేసారు. ఏంటంటే సీలెంట్ పెట్టి ఫిట్టింగ్ చేసింది, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం గ్యాపింగ్ ఉండే 3M తోటి. సో అది కూడా క్లియర్ చేసేసి మొత్తం నీట్గా చేసేసి ఇప్పుడు సీలెంట్ పెట్టేసి ఇప్పుడు దానిపైన ఇటుక పిల్లలు పెట్టి కొంచెం ప్రెస్ అయ్యేటట్టు కొద్దిసేపు ఉంటుంది అని చెప్పేసి పెట్టింది. ఇప్పుడు ఫిన్స్ స్కూప్, సారీ, ఈ స్కూప్స్ కూడా ఇట్లా పెట్టినాం, ఎట్లా కనిపిస్తుంది అనేది. సో దీనిపైన కార్బన్ ఫైబర్ వ్రాప్ వేసి పీపీఎఫ్ వేసి దానిపైన స్కూప్స్ అనేది ఇన్స్టాల్ చేద్దాం ఇంకా. సో నెక్స్ట్ హెడ్ ల్యాంప్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఎక్కువ దూరం కూడా అది పీపీఎఫ్ వేయాలి. పీపీఎఫ్ వేసేస్తే ఇక్కడ హెడ్ ల్యాంపు, ఇక్కడ హెడ్ ల్యాంప్ ఉంది, పీపీఎఫ్ వేసి ఇన్స్టాల్ చేస్తే ఖతం అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే అంతా ఇట్లుంది లుక్. నంబర్ ప్లేట్స్ కూడా ఆర్డర్ పెట్టినాం, మరి ఏమో చూడాలి ఒకసారి, కనుక్కోవాలి ఎడదాకా వచ్చినాయి అనేది. సో ఇదైతే ప్రజెంట్గా ఇట్లుంది వెహికల్. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 6:40 అవుతుంది, చూద్దాం. స్మాల్ అప్డేట్ ఏంటంటే, ఈ ఎం స్టైల్ మిర్రర్ క్యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసేస్తున్నాము. సో గ్యాప్ల మొత్తం ప్రాపర్గా నందు అన్నట్టు రెడ్ అలర్ట్ 05 2.0
వర్షన్ టూ చేస్తున్నాం. ఇంకా మొత్తం సిలికాన్ సారీ సీలెంట్ సిలికాన్ సిలికాన్ చాలా అన్న, మొత్తం సీలెంట్ తోటి ప్రాపర్ ఫిట్టింగ్ ఎవడన్నా వచ్చి గుంజినా ఇరిగిపోవాలి కానీ రావి. సో నెక్స్ట్ టైం ఎవడన్నా తీసుకోవాలన్నా సరే ఇరగొట్టాలి తప్ప ఆప్షన్ లేదు, అట్లా అని చెప్పి ఇరగొట్టారు. చూసి ఇక్కడ ఫిన్స్ అవుతున్నాయి, ఆడనేమో పెళ్ళి అవుతుంది వాడుతో పాపం. ఫైనలీ కట్టింగ్ కూడా అవుతుంది, హెడ్ ల్యాంప్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా డిఫ్యూజర్ చూపిస్తారు చూడండి, ఎట్లా అంత క్రేజీ అంటే అంత క్రేజీగా అనిపిస్తుంది. ఫుల్ అగ్రెసివ్ లుక్ అనిపిస్తుంది వెనకాల నుంచి అయితే. అసలు ఆపరేషన్ సర్జరీ అవుతుంది. అదే పెద్ద ఆపరేషన్ అవుతుంది అంటారు చూడ తెలుగులో. దీనిపైన పీపీఎఫ్ ఉంది చూడండి, వ్రాప్ కా క్వాలిటీ దేఖో భయ్, క్యా కర్నా చా రే ఓ. అచ్చా పీపీఎఫ్ నికాల్ రే, ఓ జాందో భయా. ఇంకో మర్డర్ కూడా అవుతుంది, మర్డర్ అంటున్నా ఆపరేషన్. ఓ ఇస్నా ఫైనలీ నైస్. టైం చూసారా, ఆల్మోస్ట్ 12:10 అయిపోయింది రాత్రి. సయ్యదన్న దగ్గరకు వస్తే రాత్రి అయినా పగలైనా ఏం తెలియదు, ఈ లైట్లతోటి సెట్ చేసేస్తాడు అన్న. పీపీఎఫ్ కార్నర్ నుంచి ఇవ్వద్దని చెప్పేసి అన్న లైట్గా ప్లాస్టరింగ్ చేసి లోపల టక్కింగ్ చేస్తుండే. ఎందుకంటే ఆ పీపీఎఫ్ ఆ వ్రాప్లు ఇవ్వద్దని చెప్పేసి ఎట్లా ఆ స్కూప్స్ పెట్టిన తర్వాత ఈ ప్లాస్టర్ కూడా కనిపించదు మనకి ఎట్లా. సో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో అన్న చూడు స్పాంటేనియస్గా ఐడియా వచ్చింది చేసేస్తుండు. ఫైనలీ మనది కూడా అయిపోయింది, స్కూప్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. కొంచెం ఇక్కడ గలీజ్ అనిపిస్తుంది, వెళ్ళిపోతుంది ఇది. సో స్కూప్స్ అయితే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి, హెడ్ ల్యాంప్స్ కూడా వేసేసినాం. నెక్స్ట్ ఏంటంటే ఆటో హెడ్ ల్యాంప్స్ డైరెక్ట్ పిన్ గుంజి పడేస్తున్నాను అన్న. ఇది ఆటో హెడ్ ల్యాంప్స్, చాలా రోజుల నుంచి అనుకున్నా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. అసలు ఇప్పుడు తీసుకుందామని చెప్పి కూడా ఇప్పుడు వేపిద్దామని కూడా ప్లాన్ లేకుండా, కానీ గుంజుకున్నా నాకు ఇచ్చే పాత్ర తర్వాత వేసుకోవాలి అన్న. వైసీ డైరెక్ట్ వచ్చేదా అందరు బయట దాతా. అచ్చా ఇది సెన్సర్ ఇక్కడ నుంచి ఇవ్వాలేమో కదా, పెద్ద టెన్షన్ అన్నా. అల్లదు అర్రే సారీ అన్నా, మీరు తీసుకొని ఇది ఇక్కడికి ఇస్తే ఎండ కనిపిస్తే హెడ్ ల్యాంప్స్ ఆన్ గో నైట్. ఎండ ఇన్ ద సెన్స్ లైట్ పడితే లైట్ రాదు, లైట్ పోతే లైట్ వస్తుంది అంతే. అంతే సో ఆటో హెడ్ ల్యాంప్స్ వర్కింగ్ ఎట్లానో చూపిస్తుండు నందు, చాబి పెట్టిండు. ఆన్ అయిపోయినాయి చూడు, ఆటోమేటిక్ ఆన్ అయిపోయినాయి.
ఇప్పుడు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం తీసుకొని ఆఫ్ అయిపోతుంది. కరెక్ట్ 10 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది నిజంగా. पो पटना को करो जी वहाँ पे अच्छा हाँ हाँ ओके दिन की इंका रात्रि अन अम्म ऑफ अच्छा लाइटिंग एक्व का होटल మనోడు సెన్సర్ పెట్టిండు, సెన్సర్ మీద చేతి పెట్టిండు, ఇప్పుడు తీసేసిండు, ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది చూడు. టైం పడుతుంది లైట్ రీడ్ అయ్యే 10 సెకండ్స్ కథ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ చూద్దాము, ఇక్కడ సెన్సర్ ఉంది కదా. ఓ డైరెక్ట్ తీసేసిండు, తీసేసిన నేను చేదు 10 సెకండ్స్ కథ ఆఫ్. ఫైనలీ నంబర్ ప్లేట్స్ కూడా వచ్చేసినాయి, అంతా బాగుంది కానీ అలైస్ కానీ ఇప్పటికి కావు. సరే రేపు చూడాలి ఏం జుగాడు చేయాలనేది, ఎల్సి ముంగడి నుంచి కూడా చూడండి. నంబర్ ప్లేట్ పెట్టేసరికి మంచిగా క్రేజీ అగ్రెసివ్ లుక్లో అనిపిస్తుంది. సో ఫైనలీ మనం రెడ్ అలర్ట్ వర్షన్ 2 రెడీ అయిపోయినాయి. సో ఒకటే ఒకటి మిస్సింగ్ అలైస్. సో ఆ అలైస్ కూడా చూద్దాం రేపు. యాక్చువల్లీ మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళాలి, ఇట్లనే డ్రమ్స్ పైన వెళ్ళాలా లేకపోతే అలైస్ వేసుకొని వెళ్ళాలా అర్థమైతే లేదు. ట్రై చేసిండే మన సయోధన కార్ అలైస్ తీసుకున్నామని, అది మెషిన్ ఫిట్టెడ్ తోటి ఉన్నాయి కదా, సో అందువల్ల అది నార్మల్గా జాక్ తోటి వెళ్ళట్లేదు. చూడాలి కిస్మత్, రేపు ఇంకొకటి ఉంది ఛాన్స్. స్టాక్ అలైస్ ఉన్నాయి ఒక వేరే దగ్గర, చూద్దాం బై ఛాన్స్ అది ఆ టైంలో ఓపెన్ అయ్యి మన వాళ్ళు ఇస్తారు అంటే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇంకా డ్రమ్స్ పైన వెళ్తే గలీజ్ ఉంటుంది. వెల్సి ఏం చేద్దామని. ఐ హోప్ మీకైతే వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ ఫంక్షనల్ విన్స్ కానీ, ఈ మిర్రర్ క్యాప్స్ కానీ, ఆటో హెడ్ ల్యాంప్ కానీ అండ్ వెనకాల డిఫ్యూజర్ కానీ, మీకు ఇవన్నిట్లో ఏ మోడల్ నచ్చింది ఏంటిది అనేది కమెంట్ చేస్తే బాగుంటుంది. మనకు కూడా తెలుస్తుంది కదా మనకి ఏది బాగా నచ్చుతుంది అందరికీ, ఇంకా వేరే ఏమైనా ట్రై చేయొచ్చు అని మీరు కూడా కమెంట్ చేయండి, ఇంకేమైనా మోడ్ చేద్దామని చెప్పేసి. సో నేనేమనుకున్నా అంటే రూఫ్ లైట్ పసాద్ది తెప్పించేద్దాము అని. సో మీరైతే కమెంట్ చేయండి, చూద్దాము కమెంట్స్ వస్తే ఐ ట్రై, అంటే నేను బై చేసి ఇన్స్టాల్ చేస్తాను అది కూడా. సో హోప్ యూ లవ్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ చేయండి మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.